నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా క్రేజ్కి సంబంధించి ప్రీమియర్ షోస్ నుంచే అఖండ థియేటర్స్లో మారుమోగిపోతోంది. ఫ్యాన్స్ షోలతో థియేటర్లు దత్తరిల్లుతున్నాయి. సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి మాస్ ఆడియన్స్ రచ్చ మామూలుగా లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్స్కి అయితే ఫుల్గా వాళ్ళ స్టైల్లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ అనేది మామూలుగా లేదని, ఇప్పటికే సింహ లెజెండ్ అయితే అదిరిపోయిందని, నందమూరి ఫ్యాన్స్కి ఈ సినిమా ఒక ఐఫిస్ట్ అని, దర్శకుడు బోయపాటికి ఏమిచ్చి థ్యాంక్స్ చెప్పాలంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సినిమాని చూసిన పలువురు సెలబ్రిటీస్ కూడా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుండగా, పొలిటీషియన్ అలాగే తన మావమరుదైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య గారు సినిమా అంటే ప్రేక్షకులందరూ ఫ్యామిలీతో కూర్చుని చూసే సినిమా. అఖండ సినిమా గురించి ముందు నుంచే అన్నీ చెప్పారు. మరి సినిమా చూసినప్పుడు అది నిజమేననిపిస్తోంది. ప్రజలకు మేలు చేయాలన్న ఒక సందేశం ఈ సినిమాలో కనిపిస్తుండగా, బాలయ్య సినిమాటిక్ లెవెల్లో చెప్పినటువంటి ప్రతి అంశం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. మరి ఈ తరం వాళ్ళకి ఎలా చెప్తే నచ్చుతుందో అలాగే ఉంది ఈ సినిమా. ముఖ్యంగా దర్శకుడైనటువంటి బోయపాటికి బాలయ్యని ఇంత పవర్ఫుల్గా చూపించినందుకు ధన్యవాదాలు చెప్పాలి. అలాగే ఇంత భారీ బడ్జెట్ని ముందుగానే విజయాన్ని ఊహించినటువంటి ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి కూడా శుభాకాంక్షలు. బాలయ్య గారు చాలా అద్భుతంగా చేశారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.